ఏదో ఓ 15 ఏళ్ల క్రితం ఎప్పుడో మా అమ్మ ఓ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఆవిడకి ఏదో కాస్త పడుకుంటే పాదసేవ చేస్తుంటే నాకు చాలా సుఖంగా ఉందిరా, నువ్వు మీ ఆవిడ దేవతలా చూసుకుంటున్నారమ్మా నన్ను, అమ్మాయి నువ్వు సుఖంగా ఉండాలరా అని ఆశీర్వదిస్తే అప్పుడు ఆశువుగా పొంగింది ఈ పద్యం. ఆ తల్లి ఆశీర్వచనం మనలో ఆశువుగా పద్యాన్ని పొంగించింది. ఎంతటి మాట బల్కితివి ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దాంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవా. అప్పుడు నా వయస్సు 44 45, కానీ పసికూన అనిపించింది. ఆ తల్లి ఒళ్ళు ఇలా తలబెట్టుకుని చాలమ్మా చాలమ్మా, నేను పిహెచ్డీ చేసింది దానికంటే ఎంఫిల్లో ఏదో ఎన్టీ రామారావు దగ్గర 2 స్వర్ణ పథకాలు అందుకున్న దానికంటే, సహస్రావధానం చేసింది దానికంటే గొప్ప యోగ్యతా పత్రం ఇది. నువ్వు సంతోషించావు, నాకు ఇంకేం కావాలి? నీ దగ్గర సుఖంగా ఉందిరా, నువ్వు మీ ఆవిడ దేవతలా చూసుకుంటున్నారా నన్ను అన్నావు, చాలమ్మా నాకున్న యోగ్యతా పత్రం ఇది చాలు. ఇంతవరకు నేను సాధించిన ఘన విజయాలు అన్నిటికంటే 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించడం కంటే, సాగరఘోష లాంటి మహాకావ్యం రాయడం కంటే ఇది ఘనకార్యం. చాలు ఇది చాలు. ఏ వ్యక్తి అయినా ఈ యోగ్యతాపత్రం కొడుకు కోడలు అత్తమావల దగ్గర పొందగలిగితే వాళ్ళ జన్మ సార్థకమైనట్టు లెక్క. జీవితం అంతా ప్రయత్నం దానికోసమే. ఇక మనం ఈ జీవితంలో వేరే ఉద్యోగపరంగా చదువుపరంగా సాధించే విజయాల కంటే అన్నిటికంటే తల్లిదండ్రుల ఆశీర్వచనం పొందగలగడం, వాళ్ళ ప్రేమ పొందగలగడమే గొప్ప విజయం. అది పొందలేకపోతే ఇవన్నీ వ్యర్థమే. అక్కడ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులను దెబ్బలాడుకోవద్దు, నేను మొహమాట లేకుండా చెబుతున్నా, కొడుకు కోడలు అని చెబుతున్నాను నేను. కోడలకి వీరే తల్లిదండ్రులు, వీరి తర్వాతే వారు. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అది వేరే విషయం. అది అప్పుడు అల్లుడు కూడా ఖచ్చితంగా వారిని తల్లిదండ్రులుగా భావించాల్సింది, తేడా ఉండదు. తల్లిదండ్రుల బాధ్యత ముందు మగపిల్లలది, తర్వాతే ఆడపిల్లలది. మన సంస్కృతి అంతే, మన సంప్రదాయం అంతే. అక్కడ అది వివక్ష కాదు, దాంట్లో అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాన్ని మనం పాటించాలి. కోడలకు తల్లిదండ్రులు అంటే అత్తమావలే ముందు, తర్వాతే వాళ్ళు. వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అల్లుడికి వాళ్ళే తల్లిదండ్రులు. ఈ అల్లుడికి కూడా ఒక ఆడపిల్లలు లేకపోయినా ఆడామగా ఉన్నా సరే తన తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు ఎవరంటే అత్తమావలే, బట్ సెకండ్ ప్లేస్ అంతే లెక్క. అలా ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది. ఈ విషయంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో మనకి వారికి ప్రాధాన్యం అంతే. ముఖ్యంగా అనారోగ్య స్థితులు వచ్చినప్పుడు బాధ్యతలు ఎక్కువ ఎక్కడంటే ఇక్కడే. ఇది అయ్యాక అది ఈ భద్రతలు ఉంటేనే ఆ యోగ్యతా పత్రం పొందగలుగుతాం ఖచ్చితంగా. ఎంతటి మాట పలికితివి ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దాంత దురంత దుఃఖములు రవ్వల ఓలిక రాలిపోవ. ఈ ఒక్క మాటతో నువ్వు ఇచ్చిన ఈ యోగ్యతా పత్రంతో ఈ బిరుదుతో జన్మజన్మల్లో చేసిన మహాపాపాల కారణంగా వచ్చిన దుఃఖాలన్నీ ఊరికే రవ్వల్ల నిప్పు రవ్వల్ల కిందికి పోతాయేమో, గాల్లో కొట్టుకుపోతాయి, ఇంకేం అక్కర్లేదు అని పరవశించిపోయాను నేను. లేకపోతే ఇంత మంచి పద్యం రాదు. నీ అంతటి తల్లి ఈ శృతిని ఆదరణమ్మును మెచ్చానన్నా, నాకు నేను అంతకు మించి కోరు పరమార్థము లేదిలా మాతృదేవత, ఇంకెంతకు మించి కోరేదే ఉంది అన్నాం. ఈ 4 రోజుల పాటు ఈ పద్యం నడుస్తుంది. ఇది ఏ కొద్ది మందిలో తల్లిదండ్రులను ఆదరించడం పట్ల శ్రద్ధాభక్తుల్ని పెంచగలిగిన నేను నా తల్లి కూడా ధన్యులమైనట్టే లెక్క. ఆవిడ కారణంగా ఈ పద్యం వచ్చింది. ఈ పద్యం కారణంగా ఏ కొద్ది మందిలో మంచి మార్పు వచ్చినా ఆవిడకి సద్గతులు ఉంటాయి, నాకు ఆనందంగా ఉంటుంది. కవిత్వం ప్రయోజనమే అది. ఏవో మేమేదో బిరుదులు పొందడం, సన్మానాలు పొందడం కాదు. కవిత్వం ప్రయోజనం ఏమిటంటే ఆ భావాలు మనుషుల్లో మంచి మార్పులు తీసుకురావాలి. మారిన వాళ్ళని హాయిగా మంచిగా ఉన్నవాళ్ళని అలా ఉంచాలి, ప్రోత్సహించాలి. మారిన మంచివాడు ఎందుకు మారడం? మంచివాడిని ప్రోత్సహించాలి, లేనివాడిని మార్పు తీసుకురావాలి. లేని దానికి ఎందుకు ఇది? అన్ని కావ్యాలు, అనేక కావ్యాలు ఉన్నాయి, ఎంతో సాహిత్యం ఉంది, మనుషుల్లో మార్పు లేదు. ఎందుకంటే ముందు చదివేవాళ్లే తక్కువ. ఆ చదివిన దాన్ని కూడా ఏదో గొప్ప కోసం చదవడం, బాగా రాశారనడం, ఎవరితోనో పోల్చడం, ఈ గోళ ఎంతసేపు ఇది మేము నేర్చుకున్నాం అనేవాళ్ళు కనపడరు. దీని ద్వారా ఈ విషయం తెలుసుకున్నాం అది కనపడరండి. ఇన్ని రాశారండి, ఇంకా ఏం రాస్తున్నారని, ఏమిటి రాసేది, ఇంకా ఆమోదం ఇక్కడ ఎంతకాలం రాయాలి? అసలు మీరు రాసిన దాన్ని చదివాం, ఇందులో ఇది నేర్చుకున్నామంటే చాలమ్మా, కవిని పలకరించే విధానం అది. ఇంకేమి రాస్తున్నారు అని కవిని అన్నారు అంటే మీరు అతన్ని లాఠీ పెట్టి కొట్టినట్లు ఎక్కడైనా అడిగితే. ఇంకేమి రాస్తున్నారని అడగకూడదు. ఒక సినిమా నటుడిని ముందు ఏం నటిస్తారని అడగకూడదు. చాలా పిచ్చి ప్రశ్న అది, అతను సైతం ఇబ్బంది పెట్టే ప్రశ్న. మీరు ఫలానా సినిమాలో చేసే ఫలానా నటన మాకు నచ్చిందని చెప్పండి అంతే. ఏం చేయాలో ఆయన ఆలోచించుకుంటాడు. ఇక ముందేం చేస్తారు అవ్వడం ఎందుకండి?
మనం ఎంతసేపు ఆ తర్వాత దాని తర్వాత ఇది దాని తర్వాత ఇది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. దంపతులు కనపడితే అడగాల్సిందమ్మా బాగున్నారా అంతే, పిల్లలు ఉన్నారా అని అడగకూడదమ్మా, తప్పది. వాళ్ళకు ఉంటారు ఉండకపోతారు, నాలుగేళ్ళు అయినా కలకపోవచ్చు. మీ పలకరింపుతో వాళ్ళకి చాలా చిక్కగా ఉంటుంది, ఏం చెప్పాలో తెలియదు. కారణాలు వారికి తెలుసు, మనం దుఃఖపెట్టక్కర్లేదు. ఇంకా కలగలా ఈ వ్యాఖ్యానాలు వద్దు, బాగున్నారమ్మా అన్యోన్యంగా ఉన్నారా సంతోషం తల్లి వెళ్ళిపోవాలంతే, ఇంక వేరే పలకరింపొద్దు. ఇంకా పిల్లలు చదువుతున్నారా అని అడగాలండి. ఇంకో మాట చెబుతున్నా, పిల్లలు బాగా చదువుతున్నారని అడగద్దండి, చదువుతున్నారా చాలు, బాగా అక్కర్లేదు. బాగా అనగానే వెళ్ళిపోయింది ఇంక ర్యాంకులో. బాగా చదువుతున్నారంటే క్లాసులో ఫస్ట్ అయిపోవాలి, అవద్దు చదువుతున్నారా లేదా చాలు. చదవకపోతే చదివించుకోండి, చదువు మూలం కదా, అవసరమైతే చెప్పడం కూడా. పెళ్ళైన దంపతులందరినీ పిల్లలు ఉన్నారని అడగకలేదు, పిల్లలు ఉన్న వాళ్ళందరినీ బాగా చదువుతున్నారని అడగకలేదు, చదువుతున్నారా చాలు, ఏం చేస్తున్నారంటే చాలు అసలు వాళ్ళే చెప్తారు. మన పలకరింపుల్లోనే విచిత్రంగా అసలు జీవిత లక్ష్యాలు నిర్దేశం చేసేస్తున్నాం అక్కడ. పైగా ఇవి వాళ్ళు చేరుకోలేనివి, వాళ్ళకి ఇష్టం లేనివి, వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టేవి. ఈ పలకరింపులే మారాలి. అప్పుడు అందరం జీవితానికి లక్ష్యం ఏంటో తెలుసుకోరు. ఎన్ని కోట్లు సంపాదించినా సరే, దేశం మొత్తానికి అధికారి నాయకుడు అయినా సరే, తల్లిదండ్రులను చూడకపోతే వాడి జీవితం వృధా. వాడు ద్రోహం చేసినట్లే కాదు, ధర్మానికి కాదు దేశానికి ద్రోహం చేసినట్లే. దేశమంతా కుటుంబం మీద ఆధారపడి ఉంది, హిందూ సంప్రదాయం కుటుంబం మీద ఆధారపడి ఉంది. భారతీయ సంప్రదాయంలో కుటుంబం చాలా ముఖ్యం, కుటుంబ విచ్ఛిన్నం ఏంటంటే కొంపలు అంటుకుంటాయి. వీళ్ళు ఎవరి కుటుంబం ఏదో తెలియట్లా. విడాకుల తర్వాత పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయి దేశంలో, రెండో పెళ్లి, మూడో పెళ్లి, నాలుగో పెళ్లి. ఇక మీద శుభ్రేఖల్లో రెండో పెళ్లిని స్పష్టంగా వేస్తారు, ఏ సిగ్గుపడితేగా అసలు. ఇప్పటికే అట్టహాసాలు చేసి చేస్తున్నారు. రెండో పెళ్లికి అట్టహాసం ఏంటండి, మొదటి పెళ్ళే కర్మ, రెండో పెళ్లి పెద్ద కర్మ, దానికి మళ్ళీ అట్టహాసమా? దానికి మళ్ళీ వీరికి రెండో పెళ్ళా, వారికి మూడో పెళ్ళా, వీరందరూ పిలుస్తారా? మా కర్మకారం మేమంతా వెళ్ళాలి ఇక్కడ, ఏమి అనాశీర్వదం సరే. మళ్ళీ విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోమనా? అసలు ఆ మొదటి ఎందుకు విఫలమైంది? మనంత బలీయమైన కారణాలు కొంతమంది కర్మ కొద్దీ ఉంటాయి, అది వేరే విషయం. అని ఏమీ లేకుండా చిన్న చిన్న కారణాలకి నాకు పని ఎక్కువైంది, నేను వీడితో కాపురం చేయను. అమ్మాయి పుట్టింటికి పంపిస్తుంది డబ్బు, నేను దీంతో కాపురం చేయను. ఏ పుట్టింటి పంపిస్తే ఏమిటైంది, అక్కడ అవసరం ఉండి పంపిస్తుందేమో. పని ఎక్కువైంది ఇంట్లో, పని ఎక్కువ కాకపోతే ఉన్న పని ఇద్దరు పంచుకోద్దా? కుటుంబ వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసుకుంటున్నామండి విపరీత వివాహాల కారణంగా. మారిపోయింది మనువుల పరిస్థితి.